కృష్ణా జిల్లా నందిగామ టౌన్ లో సీసీ రోడ్లు డ్రైన్లు నిర్మాణాన్ని నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు పరిశీలించారు. పట్టణంలో మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా సీసీ రోడ్లు డ్రైన్లు నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పట్టణంలో అస్తవ్యస్తమైన డ్రైనేజ్ వ్యవస్థ ఉందని అన్నారు. నందిగామ పట్టణంలోని 3, 4 మరియు 5 వార్డుల పరిధిలో భారత టాకీస్ నుండి పాత బస్టాండ్ కు వెళ్లే మేజర్ సీసీ డ్రైన్ నిర్మాణ పనులను పరిశీలించారు. ముందుగా పాత బస్టాండ్ సమీపంలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వెనుక గల నగర పంచాయతీ స్థలాన్ని ఆక్రమించుకుని ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న వారితో ఎమ్మెల్యే మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా చిన్న చిన్న వర్షాలకు పట్టణంలో డ్రైనేజీల్లోని మురికి నీరు పొంగి రోడ్లపై నుండి ఇళ్లలోకి వస్తున్నాయని, దీని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారని, పట్టణంలో రానున్న 40 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో సరిచేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు. దీంట్లో అఫెక్టెడ్ ప్రాపర్టీస్ పుణ్యకృష్ణ అందరూ కూడా మన నోటికి కూడా ఇచ్చారు. ఇందులో ఒకే ఒకటి అసైన్డ్ ల్యాండ్, ఇది మన పట్టా ఉన్న ఖాళీ స్థలం, మిగిలిన అన్ని కూడా ఎంత వస్తుంది.